ఫీజ్ రీయింబర్స్మెంట్ మాత్రం పూర్తిగా కత్తిరిస్తా ఉన్నారు. సంవత్సరానికి 30,000 రూపాయలు కూడా ఇవ్వడం లేదు. అది కూడా ఇచ్చేది అరకొరా, అది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితులు. పొరపాటున ఈ పెద్ద మనిషికి ఓటేస్తే ఆ తర్వాత ఇక ఫీజులు ఆకాశానికి దాటుతాయి. ఫీజు రీఇంబర్స్మెంట్ అన్న పథకం పూర్తిగా నిరుగారిపోతుందన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ఇప్పటికే ఊరికి 10 ఇళ్ళు కూడా ఇవ్వడం లేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ 10 ఇళ్ళు కూడా ఇవ్వాలి అనంటే లంచం ఎంత అని అడుగుతా ఉన్నారు ఇప్పటికే జన్మభూమి కమిటీ సభ్యులు. పొరపాటున ఈ పెద్ద మనిషికి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక ఇల్లు పేదవాడికి ఇల్లు అన్నది పూర్తిగా పేదవాడు మర్చిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు అన్నది మర్చిపోదని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి పొరపాటున ఓటేస్తే తనను వ్యతిరేకించే వారిని ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారు బతకనీడు. తన పోలీసుల్నే గ్రామం నుంచి రాజధాని వరకు తానే పెట్టుకున్నాడు కాబట్టి మనుషుల్ని చంపిన కేసులుండవు. సిబిఐలను రానివ్వడు, ఈడీలను అసలు రానీడు. పత్రికలు టీవీలు ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఇక మీదట బాబు ఆయన మనుషులు ఎలాంటి నేరాలు చేసినా కూడా కనీసం పత్రికల్లో వార్తలు కూడా ఉండవు, టీవీలలో కూడా చూపించరు. తానే చంపేయగలుగుతాడు, మళ్ళీ వాళ్ళ బంధువులే చంపారు అని చెప్పి ప్రచారం కూడా చేయించగలుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి పొరపాటున ఎన్నికైతే మాత్రం, ఈ పెద్ద మనిషి పొరపాటున ఈ పెద్ద మనిషికి ఓటేస్తే ఇక ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది ఉండదు. ఈ స్థాయిలోకి ఇప్పటికే వ్యవస్థలు దిగజారిపోయాయి. చంద్రబాబు నాయుడు గారి చివరి 3 నెలలు చూపిస్తున్న సినిమాలు పొరపాటును కూడా నమ్మద్దు అని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఈయన డ్రామాలు నమ్మితే, చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల వాగ్దానాలు నమ్మితే, టీవీలో చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న ప్రకటనలు నమ్మితే, నరమాంసాన్ని తినే ఒక అందమైన రాక్షసిని నమ్మితే ఎలా బలైపోతామో అదే మాదిరిగా తయారైపోతాం మనమంతా. మీ అందరితో కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఒకసారి మోసపోయాం, ఒకసారి ఆయన అబద్ధాలు చెప్పాడు మనం నమ్మాము, మోసపోయాం, మళ్ళీ మళ్ళీ అదే మోసాలు అవే అబద్ధాలు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నారు. ఇక ఈసారి మాత్రం మనం పొరపాటున మోసపోయామా, మనం ఎవ్వరం కూడా ఉండమన్న సంగతి దయచేసి మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. రాజకీయాలలో ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని నేను ఫలానిది చేస్తాను అని చెప్తే, ఎన్నికల ప్రణాళికలో అది పెట్టి ఓట్లు అడిగితే, ఆ రాజకీయ నాయకుడు ఓట్లు వేయించుకున్న తర్వాత అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. ఈ వ్యవస్థలోకి ఈ మార్పులు రాకపోతే ఇక రాజకీయ నాయకులను నమ్మే పరిస్థితి ఉండదు. ఈ వ్యవస్థ మారాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలన్న సంగతి దయచేసి ఎవరు కూడా మర్చిపోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలవడం కోసం ఆయన చెప్పని అబద్ధం ఉండదు, చేయని మోసం ఉండదు, ఆయన చేయని దుర్మార్గం కూడా ఉండదు అని చెప్పి మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఈ పెద్ద మనిషి ఆయన చేస్తున్న అన్యాయాలలో ఒక అడుగు ముందుకు వేసి ఆయన ఏం చేస్తాడో తెలుసా? ప్రతి గ్రామానికి 3 మూటలు డబ్బులు పంపిస్తాడు. పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టే ప్రయత్నం చేస్తాడు అన్నది దయచేసి మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా.